Dani. ¿Por cuánto el tiempo? Dani, ¿no es cierto? ¿Ok? Dani. నేను మాధవ్ గారు నిన్న మధ్యాహ్నం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. చిన్న వయసు నుండే మరి మొదటి నుంచే తన కోదాడ గాని లేకపోతే ఎక్కడైనా గాని అందరినీ ఉత్సాహపరుస్తూ మిమిక్రీ చేస్తూ హాస్యం పండిస్తూ చాలా మంది హిమాయమి అంటే ఎన్టీ రామారావు గారిని కూడా ఇమిటేట్ చేసినటువంటి సందర్భాలు, ఆ విధంగా షూటింగ్ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిందో షూటింగ్లో తను ఉన్నాడంటే సందడి సందడి అందరూ ఉత్సాహంగా. బట్ తనకు వచ్చినటువంటి అవకాశాలు అతి షార్ట్ టైం లోపల ఇన్ని చిత్రాలు యాక్ట్ చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. స్వయం కృషి, పట్టుదల, మరి తనకు అవకాశాలు కూడా ఇండస్ట్రీలో ఆ విధంగా రావడం అనేది మనందరం చూసిందే. బట్ ఏదేమైనప్పటికీ విధిని మనం మార్చలేం కాబట్టి మరి నిన్న చనిపోయినప్పటి నుంచి చూస్తుంటే మీ యొక్క మాధ్యమాలు టీవీల ద్వారా కానివ్వండి, రెండోది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడారు. అంటే తన కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయిన విధంగా చాలా మంది బాధపడింది. నిన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే అక్కడి నుంచి మౌలాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా మరి నిన్న ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్టుకు సంబంధించి జీవిత గారు మిగిలిన వాళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడ డిస్టెన్స్ దూరమైనా పర్వాలేదు కానీ మాకు తను మా కమిటీలో ఉండడమే కాకుండా ఒక ఆర్టిస్టుగా మా అందరికీ అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ మదర్తోని వాళ్ళ మిస్సెస్తోని జీవిత గారే మాట్లాడారు నిన్న, నేను అక్కడే ఉన్నా కంపల్సరీ ఇక్కడ తీసుకురావాలని. మరి ఇప్పుడు ఇక్కడ 1:30, ఆ 1:30 తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళడం. బట్ ఏదేమైనప్పటికీ మరి వేణుమాధవ్ గారికి ప్రగాఢ సానుభూతి, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతాం.